నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. విదేశీ అన సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డ్ కోసం చేసే ప్రయత్నాలు అవన్నీ ఫలిస్తాయి. అనవసరమైనటువంటి వ్యక్తుల కూటమి మిమ్మల్ని మీ కార్యక్రమాలని కొంత ఆటంకపరచాలని చెప్పి ప్రయత్నిస్తాయి. మీ రాజకీయ పలుకుబడితోటి వాటిని మీరు అధిగమించగలుగుతారు. రాజకీయంగా ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అదేవిధంగా నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయి. ముఖ్యమైనటువంటి అధికార ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటివి, అవి మీ చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. మొత్తం మీద ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకోవడానికి, ఇంప్రూవ్మెంట్ సాధించడానికి మీరు చేసేటటువంటి పనులు ఈ వారం సఫలీకృతం అవుతాయి. ప్రతి పనికి ఆటంకాలు సృష్టిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా మచ్చిక చేసుకొని వాళ్ళ ద్వారానే పని పూర్తి చేయించుకోగలుగుతారు. ఇది మీ చాకచక్యానికి ఒక నిదర్శనం. అంతేకాకుండా నమ్మక ద్రోహులైనటువంటి భాగస్వాములను పక్కకు పంపిస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధనం కోసం వేరే ఆస్తి ఏదైనా ఉంటే దాన్ని నమ్మేసి వాళ్ళకి ఇచ్చేసి వ్యాపారపరంగా మీరు సొంతంగా నిలబడాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి, ఇతరత్ర పరంగా కానివ్వండి, వర్క్ ఆర్డర్లు బ్రహ్మాండంగా వస్తాయి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్ని వర్క్ ఆర్డర్లకు సంబంధించి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ కూడా మీరు ఇవ్వడానికి అంగీకరించి ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. వాళ్ళ పురోగతి బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. పెద్దలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం ధర్మం సక్రమంగా చెప్పి అపర శ్రీరామచంద్రుడిగా పేరు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అపర ధర్మరాజుగా పేరు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దురదృష్టవశాత్తు వాళ్ళు మీ విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు. కొంత స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ విషయం వల్ల నష్టపోవటం అనేది జరుగుతుంది. అయితే దీన్ని కోర్టుకు వెళ్దామనేటువంటి ఆలోచనలు మీరుంటారు. కానీ పెద్దవాళ్ళ మాట కాదని కోర్టుకు వెళ్ళటం ఎంతవరకు సమంజసం అని మీకు మీరే ప్రశ్నించుకుంటారు. వచ్చిన వరకు చాలే, పెద్దవాళ్ళ పరుగు తీయద్దు కోర్టుకెళ్ళి అని మీరు నిర్ణయించుకుంటారు. వివాహాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లిగానటువంటి మగపిల్లల విషయంలో మీకు ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి, ఎక్కిన పుష్పంతో అభిషేకాలు చేయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర దేవతలకు అభిషేకం చేయటం వల్ల సంతానం యొక్క పురోగమనం చాలా బాగుంటుంది. ఈ సుమంగళి పసుపుకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. అంతేకాకుండా ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. సర్పదోషాలు ఉపశమిస్తాయి. ఈ మీనరాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేశాను. సర్వే జన సుగుణభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.